శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగం వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగం దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు తిథి ఏంటి, వారం ఏంటి, నక్షత్రం, యోగం, కరణం ఏంటి, అట్లాగే రాహుకాలము ఏ సమయానికి ఉంది, గుళిక కాలం ఏ సమయానికి ఉంది, దుర్ముహూర్తం ఎప్పుడుంది, మరి యమగండం ఏ సమయంలో ఉంది, వర్జ్యం ఏ సమయంలో ఉంది, ఇవి తెలుసుకుందాం. ఇంతేకాకుండా పనికొచ్చే శుభ సమయం అయినటువంటి అమృత ఘడియలు కూడా ఏ సమయంలో ఉన్నాయి, అవి విశ్లేషణాత్మకంగా ఇప్పుడు వరుసగా చూద్దాం. మరి ఈరోజు వచ్చేటప్పటికి ముందుగా తిథి, నక్షత్రం, తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ తీసుకుంటే ప్రత్యేకించి రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం, గుళిక కాలం, వర్జ్యం అంటే అశుభ సమయాలు ఏ సమయానికి ఉన్నాయి తెలుసుకుందాం. అంతేకాకుండా శుభ సమయం దీన్నే అమృత ఘడియలు అంటాం, అది ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. మరి తదుపరి వచ్చేటప్పటికి చంద్రరాశి గురించి తెలుసుకుందాం. చంద్రరాశి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు దాన్నే చంద్రరాశి అంటాం. చంద్రరాశి ఎట్లా ఉంది అనేది ఎవరెవరికి ఏ రాశి అనేది తెలుసుకుందాం. తదుపరి ఇక్కడ వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం సూర్యోదయ, సూర్యాస్తమ సమయాలు, చంద్రోదయం ఏ సమయానికి అవుతోంది దాని గురించి కూడా తెలుసుకుందాం.
అట్లాగే తారాబలం చంద్రబలం ఈ రెండింటి గురించి కూడా తెలుసుకుందాం. అంటే మీ తార అంటేనే నక్షత్రం, మీ నక్షత్ర పరంగా తారాబలం ఏ రకంగా ఉంది, చంద్రుడి బలం ఏ రకంగా ఉంది అనేది కూడా తెలుసుకుందాం. ఇవి ఈరోజు పంచాంగం వివరాలు. మరి రేపటి పంచాంగంలో తిరిగి మరల కలుసుకుందాం. నమస్కారం.